భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయనేది నిజంగా ఆ పార్టీ నేతలకైనా అర్థమవుతాయో లేదో తెలియదు కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇదే అంశం ఇప్పుడు చర్చకు వస్తుంది ఎందుకంటే ఒక రకంగా వైసీపీ ఆంధ్రప్రదేశ్లో రాజీ లేని పోరాటం చేస్తుంది అనేది కానీ కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ చెందిన భారతీయ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీతో సమానంగా వైసీపీ మీద విమర్శలు చేయడు అంటే సొంతంగా బలపడడానికి సొంతంగా ఎదగడానికి బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది కొత్తగా ప్రకటించిన కార్యవర్గంలో కూడా ఏపీ నేతలకు మంచి ప్రాధాన్యత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే ఏపీలో పరిస్థితి ఈ విధంగా ఉంటే కేంద్రంలో బీజేపీ వైసీపీల మధ్య సఖ్యత మాత్రం బాగానే ఉంది ఎందుకంటే ప్రధానంగా మొన్న వ్యవసాయ బిల్లు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో ఫుల్ కృషి అయిపోయారంట నరేంద్ర మోడీ ఎందుకంటే చాలా వరకు రాష్ట్రంలో అన్ని పార్టీలు వ్యతిరేకించినా సరే వైసీపీ మాత్రం ఫుల్ సపోర్ట్ ఇచ్చింది వ్యవసాయ బిల్లుకు సంబంధించి చాలా వరకు పలు రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మోదీ నిర్ణయానికి జీ కొట్టింది ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందే విషయంలో ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా ఈ బిల్లును వ్యతిరేకించాయి వైసీపీ ఎంపీలు మాత్రం మద్దతుగా నిలబడి ఓటింగ్లో బీజేపీకి అనుకూలంగా ఓటేశారు ఈ బిల్లు విషయంలో బీజేపీ మిత్రపక్షాలు వ్యతిరేకించి కేంద్ర మంత్రివర్గం నుంచి సైతం బయటకు వచ్చేస్తాయి కొన్ని మిత్రపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసి రద్దు చేసుకున్నట్లు కూడా బహిరంగంగా ప్రకటించేసి బీజేపీలో కాస్తలన్న ఆందోళన అయితే కలిగించాయి ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి పెద్దగా ఆదరణ లేకపోవడం ఇందుకు కారణం కాంగ్రెస్తో పాటు ఇతర ఇతర ప్రాంతీయ పార్టీల ప్రభావం కూడా ఎక్కువగా ఉండడంతోనే భారతీయ జనతా పార్టీ కాస్తంత ఆందోళన అయితే కలిగించింది ఆ సమయంలో రాజ్యసభలో అనేది ఈ క్రమంలోనే వైసీపీ మద్దతుగా నిలవడం ఆ బిల్లు పాస్ అయ్యేలా చేయడం నిజంగా అంటే ఒక టైంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా మో మోడీకి పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు అండగా నిలిచారు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు కూడా ఈ బిల్లుని ఆమోదిస్తున్నాము అని చెప్పి ప్రకటించారు ప్రధానంగా బీజేపీకి బద్దశత్రువైన కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు కూడా గుప్పించారు విజయసాయిరెడ్డి గారు గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యవసాయ బిల్లు కారణంగా దళారీ వ్యవస్థ పెరిగిపోయింది అనేది ప్రధానంగా ఆయన చేసిన ఆరోపణ ఎందుకంటే రైతుల పాలిట కాంగ్రెస్ పార్టీ ఒక శాపంగా మారింది అని ప్రసంగించడం నిజంగా బీజేపీ నాయకులకు చాలా ఆనందం కలిగించిందంట ఆ విషయంలో మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు మోడీ అనేది కానీ రాష్ట్ర స్థాయి నిర్ణయాలు తీసుకొచ్చేసరికి కంప్లీట్గా క్వైట్ ఆపోజిట్ అంటే వాళ్ళు ఇండివిజువల్ గా ఎదగాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక బలమైన ప్రత్యర్థి ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అనేది ఒక పక్క కేంద్రంలోనేమో సంతోషం ఇక్కడ మాత్రం విచారం అన్నట్టుగా ఉంది అందుకే బీజేపీ క్యాలిక్యులేషన్స్ ఏంటో ఈక్వేషన్స్ ఏంటో మాకైతే అర్థం కావట్లేదు అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి